సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ హటావ్ సింగరేణి బచావ్ అనే నినాదంతో బాయిబాట కార్యక్రమం చేపట్టామని అన్నారు. రామగుండం సింగరేణి ఆర్జీ1 ఏరియా GDK1 ఇంక్లైన్ వర్క్ షాప్ లో బాయిబాట కార్యక్రమం చేపట్టారు. ముందుగా దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరము గన్ని కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకు పోరుబాట చేపడతామని పేర్కొన్నారు. పార్టీలకు యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు గాండ్ర దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా కార్మికులంతా కూడా ఒక్కతాటి పైన ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. సకల సమ్మెలో సంపూర్ణంగా కార్మిక వర్గం అంతా కూడా ఆ యొక్క కార్యాచరణలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చేసినాం. ఇలా మళ్ళీ ఒకసారి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటి పైకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేసేది లేదు, ఆ యొక్క సింగరేణి సంస్థనే తీసుకునేటువంటి విధంగా, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినట్టు తెలంగాణ ప్రభుత్వం వెలికి తీసేటువంటి విధంగా, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థనే బొగ్గును వెలికి తీసేటువంటి విధంగా వాళ్ళు తప్పకుండా నిర్ణయం తీసుకునేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. కార్మికన్నల 26వ తారీఖు నాడు